హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము మసాలా దోశ ప్రిపేర్ చేసుకుందామండి, మైసూర్ మసాలా దోశ. దానికోసం ఫస్ట్ రెడ్ చట్నీ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఉల్లిపాయలు, చింతపండు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, అలాగే సాల్ట్, షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బెల్లం యాడ్ చేసుకోవచ్చు, రెండిట్లో ఏదైనా ఒకటి. నేను షుగర్ యాడ్ చేశాను. ఇందులో కొంచెం వాటర్ వేసి మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ రెడ్ చట్నీ రెడీ చేసి పెట్టుకోవాలి మసాలా దోశ వేసుకోవడానికి ముందు. చూడండి, నేను ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుంటాను. ఇప్పుడు మనం రెడ్ చట్నీ రెడీ అయిపోతుంది మిక్సీ వేసుకుంటే. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. స్టఫ్ కోసం, దోశలో స్టఫ్ కోసం మసాలా అండి. ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయింది, ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనము ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర చాలా బాగుంటుందండి. బయట హోటల్లో తీసుకొచ్చుకోవడం కంటే ఇలా ఇంట్లో చేసి పెట్టండి, మీ పిల్లలకి మీ వారికి ఎంజాయ్ చేస్తారు. మనం అన్ని హెల్దీ ఐటమ్స్ వేసి చేస్తాం కాబట్టి హెల్తీగా ఉంటారు, హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం అన్ని ఫ్రెష్గా వేస్తాం కదా. చూడండి, చిన్నగా చాప్ చేసిన గ్రీన్ చిల్లీ, అలాగే ఆనియన్, చూడండి ఆనియన్ కూడా మనం కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వని వాళ్ళే. అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే మసాలా టేస్ట్ వస్తుంది. అల్లం పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి, లేదంటే మనకు అల్లం స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో. ఇప్పుడు పసుపు యాడ్ చేయాలి. మనకు పసుపు వేయగానే కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. పసుపు కూడా పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మనము, నేను ముందు ఉడికించి పెట్టుకున్నా అండి ఆలు, ఉడికించి పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ముందే ఉడికించి పెట్టుకోవాలి ఆలు. అలా ఉడికించి పెట్టుకోవడం వల్ల మనకు ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, ఇలా ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, కారం మసాలా యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇలా కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మనము మసాలాకి సరిపడినంతనే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే చాలా ఎక్కువైపోతుంది. సాల్ట్ చూసి వేసుకోవాలి జాగ్రత్తగా, దోశపిండిలో ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం చూసి వేసుకోవాలి. కారం, అలాగే గరం మసాలా, ధనియాల పొడి మీడియం. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియంలో ఫ్లేమ్లో పెట్టాలండి స్టవ్. హై ఫ్లేమ్లో పెడితే మనకు మాడిపోతుంది, మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం బాగా కలిసేట్లు కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకు మసాలా అనేది. ఇలా స్మాష్ చేసుకోవాలి, మొత్తం మసాలా కూడా స్మాష్ చేసుకోవాలి. మనకు ఉడికించిన ఆలు కాబట్టి ఈజీగానే స్మాష్ అవుతుంది, ఫాస్ట్గా స్మాష్ అయిపోతాయి. చూసారా, ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఫస్ట్ క్లీన్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. మన కొత్తిమీర పుదీనా తోటి మసాలాకి చాలా టేస్ట్ వస్తుంది, ఎమ్మీగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు నేను గరం మసాలా, పచ్చిధనియాల పొడి రెండు కూడా యాడ్ చేశాను, అలాగే కొత్తిమీర పుదీనా. గరం మసాలా, పచ్చిధనియాల పొడి ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఇష్టం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాట్ మసాలా కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను చాట్ మసాలా యాడ్ చేయలేదు, గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేశాను. మొత్తం బాగా కలిసేట్టు కలుపుకోవాలి. చూడండి, ఇంకా స్మాష్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు మనకి మసాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారా, మనం ఇప్పుడు రెడ్ చట్నీ రెడీ చేసుకున్నాము, మసాలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దోశలు వేసుకోవడం ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక దీనిపైన మనము బాగా హీట్ అవ్వనివ్వాలండి ప్యాన్, లేదంటే మనకు దోశ సరిగ్గా రాదు, తీసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, సరిగ్గా కుక్ అవ్వదు. చూడండి, ఇలా కొంచెం పిండి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మనకు దోశ అనేది మందం వచ్చి క్రిస్పీ రాదండి. కొంచెం పిండి తీసుకోవడం వల్ల మనకు పలచగా వస్తుంది దోశ, అప్పుడు క్రిస్పీగా ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, దోశలా వేసుకోవాలి.
మనం ముందు రెడీ చేసుకుని పెట్టుకున్న రెడ్ చట్నీ ఉంది కదా, అది దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మసాలా స్టఫ్ చేసుకోవాలి. చూడండి మనకు రెడ్ చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్ట్ ఉందండి. చూడండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ మనకు హోటల్లో దొరికే మసాలా దోశ లాగానే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఇలా మసాలా కూడా మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న మసాలా స్టఫ్కి పెట్టుకోవాలి. ఇలా చూసారా, ఇప్పుడు పైనుండి మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మనకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, తీయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం కుక్ అవ్వనివ్వాలి. చూసారా, మన పిల్లలు అడిగినప్పుడు మనం ఇలానే ఇంట్లో చేసి పెట్టాలండి, బయట తీసుకొచ్చి అస్సలు పెట్టొద్దు. చూడండి ఇలా మనం కొంచెం కొంచెం అటు ఇటు అనుకొని తీసుకుంటే ఈజీగా వస్తుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూసారా నా దోశ టేస్ట్ కూడా అంత ఎమ్మిగా ఉందండి. చూడడానికి ఎంత బాగుందో, తింటే టేస్ట్ కూడా అంత బాగుంది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.